பத்திரிக்கை இதாச்சு. పదకొండవ వచనం. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు తండ్రితో సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఒకప్పుడు అమెరికా కొరియాతో సమాధానం లేక 3 సంవత్సరాలు యుద్ధం చేశారు వాళ్ళు. సమాధానం లేకే ఇప్పటికీ మన దేశానికి పాకిస్తాన్కి సమాధానం ఉండదు. సంవత్సరం దాటిపోయింది యుద్ధం చేసి రష్యా యుక్రెయిన్తో, ఇంకా సమాధానం లేదు. ప్రపంచ దేశాలలో సమాధానం అన్నదే లేదండి. ఏదో అలా దేశాలని పేరుకు చెప్పుకుంటున్నాయి తప్ప వాళ్ళల్లో సమాధానం ఉండదు. ఏదో తేడా, వాళ్ళంటే వీళ్ళకి ఈర్ష్యో పగో, వాళ్ళు గొప్ప వాళ్ళను వీళ్ళు తక్కువ వాళ్ళను. అలాగే మన దేశం గురించి మనం ఆలోచిస్తే కులాలు, మతాలు, ప్రాంతాలు, ప్రాంతాల మధ్య తేడా. మాది ఫలానా జిల్లా, మాది కడప జిల్లా, విజయవాడ మాది రౌడీల జిల్లా, ఇలాగా ప్రాంతాల మధ్య సమాధానం ఉండదు. ఇక కులాలు చెప్పనవసరం లేదు. ఏ కులానికి కులానికి మధ్య సమాధానం ఉండదు. ఒక్కొక్కరు వాళ్ళ కులాల గురించి గొప్పగా చెప్పుకుంటారు. ప్రపంచ మానవాళి కులాలలో కానీ, మతాలలో కానీ, ప్రాంతాలలో కానీ, దేశాలలో కానీ, ఒక కుటుంబంలో బంధువుల మధ్య కానీ, ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానీ, పిల్లల మధ్య కానీ ఈ సమాధానం అనేది కనిపించదు. ఎక్కడో ముభావంగా ఉంటారు కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలు, ముభావంగా ఉంటారు. సమాధానం అనేది ఉండదు. వాళ్ళ మధ్య ప్రేమ, అనుబంధం. నిజంగా దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత మనకిచ్చాడంటే యేసుక్రీస్తు ద్వారా. మనం పాపాత్మలో దేవునికి భిన్నంగా ఉన్నాం, దేవునికి తండ్రి అయిన దేవునికి శత్రువులు. ఆయన మనల్ని చంపేయాలి, చట్టం ఆయనే కదా చేశాడు, పాపమునకు జీతం మరణం అని. కనుక ఆయన చట్టం చేసి ఆయన చట్టాన్ని గౌరవించకపోతే తండ్రి అనిపించుకోడు. ఆయన ఎప్పుడు కూడా మనకి తేడాగానే ఉంటాడు. దేవుడు మనల్ని దేవుణ్ణి కలిపి సమాధానపరిచిన ఘనత, గొప్పతనం క్రీస్తు వారిదే కలిగింది, ఆయన ద్వారానే కలిగింది. అదే చెప్తాడు ఇక్కడ. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. మన కన్న తండ్రిని జ్ఞాపకం చేసుకొని గర్వపడుతున్నాం. ఏంటట ఎందుకట గర్వం అంటే, ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆయన ద్వారానే మనము సమాధాన స్థితి పొంది ఉన్నాము. ప్రపంచంలో ఎవరితో విరోధం ఉన్నా పర్వాలేదు, కానండి సాక్షాత్తు సర్వేశ్వరుడు దేవునితో మనం విరోధంగా ఉంటే మంచిది కాదండి. అది దేనికి మంచిది కాదు.
ఎప్పుడూ మన దేవునితో సమాధాన స్థితి కలిగి ఉండాల. భూమి మీద సమాధానము కలుగుగాక. దేవదూతలు ప్రత్యక్షమైనప్పుడల్లా కూడా మీకు సమాధానము కలుగుగాక. దేవునితో సమాధానం ఎప్పుడు కూడా దేవుడు తనతో సమాధానంగా ఉన్న వాళ్ళకే మేలు చేస్తాడు. ఇది మాత్రం మర్చిపోకండి. దేవునితో విరోధంగా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏమనుకున్నా సక్సెస్ కాదండి, అది నెరవేరదు. అనేకసార్లు మన వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, ఏంటి నేను ఎన్ని ప్రార్థనలు చేసినా ఏం జరగటం లేదు అని అనుకుంటారండి. అంటే దేవునితో నీవు సమాధానంగా లేవు. క్రీస్తుని ఇచ్చే ముందు, యేసుని మరియకిచ్చే ముందు మరియా నీకు సమాధానము కలుగునుగాక అంట. శ్రీలంక తిండికి వాచిపోతున్న గత సంవత్సరం మన దేశం ఆహార పదార్థాలు పంపించింది, సమాధానం ఉండడం చేతే కదా. సమాధానం దేశాల మధ్య సమాధానం. రాజీవ్ని చంపినప్పటి నుంచి, రాజీవ్ గాంధీని చెప్పినప్పటి నుంచి శ్రీలంకతో విరోధభావం కలిగి ఉండేవాళ్ళం. సమాధానం కలిగి ఉంటేనే ఏ సహాయనైనా ఎవరి నుంచైనా పొందొచ్చు అన్నది నిజమైతే, దేవుని నుంచి ఏదైనా మీరు కోరుకుంటే అది మీకు రావాలన్నా, మీరు కోరుకున్నది రావాలన్నా దేవునితో సమాధానం మీకు ఉండాలి. మరి దేవునితో సమాధానం ఉండాలి అంటే దేవునికి ఇష్టమైనది నీవు తప్పనిసరిగా నీ బ్రతుకు కాలంలో చేస్తూనే ఉండాలి. రెండవ రాజుల గ్రంథం 2:33 2:33 వీరు ప్రాణదోషమునకును యోవాబు అతని సంతతును సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులుగానే దావీదునకును అతని సంతతికి అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకు సమాధానము యెహోవా వలన ఎన్నటెన్నటికి కలిగియుండును. ఆ రెండు కుటుంబాల మధ్య యోబాబు చూపించిన అమితమైన ప్రేమ దావీదు మీద. ఇక దేవుని మీద మీకు అమితమైన అభిమానం ప్రేమ ఉందా? ఉంది అని చెప్పటానికి మీ ముందున్నటువంటి సుమారు 100,000 రూపాయలు ఆ ప్రాపర్టీ ఎంత? నా పిల్లల కోసం కొన్నాను అది. అందులో ఉన్న సామాన్లు 1,000 రూపాయలే. ఎందుకు నా పిల్లల్ని నేను ఇష్టపడి ఇవ్వాలి అనుకుంటున్నాను? ఒకటి త్యాగం,
దేవుని పని అనగానే మగపిల్లలందరూ మేమున్నాము అని సుమారు 80 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ ప్రయాణం చేసి మండుటెండలో దేవుని కార్యక్రమం ఆ మహాషడ్డ నిర్మాణంలో డబ్బు కోసం కాదు ప్రాణాలకు తెగించే వాళ్ళు 4వ అంతస్తు మీద నుంచి పనిచేశారు వాళ్ళు కర్రలు కట్టుకొని కర్రల మీద నిలవబడి అది ఏదో మనం అద్దెకిచ్చుకోవటానికి పెళ్ళిళ్ళకి ఇవ్వటానికి శుభకార్యాలకు ఇవ్వటానికి కడుతున్నది కాదు అది దేశ నలుమూలలోంచి పిల్లలు జనవరిలో వచ్చినప్పుడు మంచుకి చలికి తట్టుకోలేక ఎన్నో బాధలు పడేవాళ్ళు అది మన కళ్ళారా చూసాం వాళ్ళని కొందరిని మనం కాపాడుకోవాలి వాళ్ళు వస్తున్నది దేవుని కోసం వాళ్ళకి షెల్టర్ ఇవ్వడానికి మనం చేస్తున్నది దేవుని కోసం దానికి పిల్లలు కష్టపడ్డారు పరలోకమందున్న తండ్రి కష్టపడే వాళ్ళని చూసి సంతోషపడతాడారా ఎందుకంటే క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించాలి అని కూడా ఆయనే చెప్పాడు ఎందుకంటే జీవితంలో మీకు భూమి మీద కాలాన్నంటూ ఇచ్చారంటే బ్రతుకు కాలం ఆ బ్రతుకు కాలంలో మీరు నా కోసం కష్టపడాలి శ్రమలు భరించాలి మనం వచ్చింది ఆయన కోసం బ్రతకటానికి ఆయన కోసం పనిచేయటానికి లోకం మర్చిపోయింది దేవుని కోసం వచ్చాము దేవుని కోసం బ్రతుకుతున్నామని లోకం మర్చిపోయింది ఏదో వాళ్ళ కోసం వాళ్ళు పుట్టేశారు అని వాళ్ళ తల్లిదండ్రుల పుణ్యఫలము అని వాళ్ళ తాత ముత్తాతల పుణ్యఫలము అనుకొని వాళ్ళ కోసం బ్రతుకుతారు వాళ్ళ కుటుంబాల కోసం బ్రతుకుతారు అలాగా 800 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఈరోజు 800 కోట్లు వాళ్ళల్లో నా పిల్లలు కొన్ని వేల మంది మాత్రమే ఉన్నారు వేల మంది కోట్లలో వేల మంది ఉన్నారు అంటే చాలా తక్కువ శేషం మొదటి నుంచి అని చెప్పుకొని వస్తుంటాడు నా నుండి రక్షణ పొందిన వారు కొద్దిమంది అని దేవుని మాటలు విని మనము పుట్టింది దేవుని కోసమని తెలుసుకొని ఆ దేవుని పని ఉంటే మనం తప్పనిసరిగా తల వంచి కష్టపడి పని చేయాలని తెలుసుకున్న ఏకైక జనాంగం ప్రపంచంలో నా పిల్లలు మాత్రమే అని నేను నమ్ముతాను ఎందుకంటే మిగిలిన వారందరూ చర్చిల్లో దేవుని కోసం పనిచేయడం అంటే వాళ్ళకి పెద్దగా వాళ్ళకి తెలియదు దేవునికి పని ఏంటని దేవుడే మన పనులన్నీ చేస్తున్నాడు కదా మనం దేవుడి కోసం పని చేయటం ఏంటని నా దేవుని కోసం మరి నా ప్రేమ మరి నా సమాధానం దేవునితో మీరు కష్టపడ్డారు మీ కష్టానికి దేవునితో సమాధానం దేవుని యందు అతిశయపడుతున్నారు మేము చేశాము మేము దేవుని కొరకు పని చేశాము అని అతిశయపడుతున్నారు మీరు నిజమండి మీరు అతిశయపడాలి దేవుని కొరకు పని చేస్తున్న వాళ్ళు అతిశయపడాలి లోకంలో ఉన్నవాళ్ళు ఎవరు దేవుని కోసం పనిచేయరు దేవుని కోసం పని ఏంటంటారు వాళ్ళు దేవుడే మన కోసం పనిచేయాలంటారు వాళ్ళు దేవుడే మనకివ్వాలి దేవుడే మనల్ని చూడాలి అని
మనం అలాంటి వాళ్ళం కాదు. మనం దేవుణ్ణి చూడాలి. అలా ఆలోచించే వాళ్ళల్లో వందల కోట్ల మందిలో వందల కోట్ల మందిలో వేల మంది మాత్రం నా పిల్లలే ఉన్నారరా. మీరు దేవుని దగ్గర అతిశయపడుతున్నారు తండ్రి పని చేశారని, మరి నేనేం చేయాలి, నేనేం చేయాలి నా తండ్రి కోసం నా కష్టాన్ని నా పిల్లలకు ఇవ్వాలి, నా కష్టార్జితాన్ని దేవుడు నాకిచ్చిన దానిని నా పిల్లల కోసం ఖర్చు పెట్టాలి. అవే రేపు మీకు ఇవ్వబోతున్న, మీ తండ్రి మీకు ఇవ్వబోతున్న బహుమతులు. మీకు ఉపయోగపడాలి అవి. మీకు జ్ఞాపకంగా ఉండిపోవాలి, ఫలానా దేవుని పని చేసినప్పుడు మా డాడీ ఇచ్చాడు అని. అలా మీకు ఇచ్చి నేను అతిశయపడుతున్నాను ఇప్పుడు. అందుకే నేను ఎవరి చేత ఊరకనే పని చేయించుకోవడం నాకు ఇష్టం ఉండదు. వాడు చేసేది నా తండ్రి పని కదా, నా తండ్రి పని కదా, మరి నా తండ్రితో నాకు సమాధానం కావాలి. ఈరోజు మన విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ చాలా పెద్దదైపోయింది. నేను వెళ్ళిపోయిన కాలంలో కూడా నా పిల్లలందరితో చెప్తున్నాను, అబ్రహాము మరణించిన తర్వాత ఇస్సాకు నిలబడ్డాడు, ఇస్సాకు మరణించిన తర్వాత యాకోబు నిలబడ్డాడు, యాకోబు నిలబడిన తర్వాత 12 గోత్రాలు నిలబడ్డాయి. ఆ 12 గోత్రాల వేల సంవత్సరాలు గడుస్తున్న ఆ గోత్రాలలో నుంచి వచ్చిన వాడే లోకరక్షకుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు ఆయన లోకానికి రాజు, చక్రవర్తి, ఏలుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏలుతున్నాడు ప్రపంచాన్ని. అది ప్రపంచానికి తెలియదు. సూర్యుడు ఉదయిస్తాడు, ఎందుకు ఉదయించడు, ఎందుకు అస్తమించడు అని మనుషులు అనుకుంటారే తప్ప, సూర్యుడు ఉదయించటానికి వెనక దేవుని యొక్క ఎన్నో మహాకార్యక్రమాలున్నాయి. పంచభూతాలలో దేని గురించి మీరు ఆలోచించినా వాటన్నిటికీ ఒక క్రమ పద్ధతి, పనిచేసే పద్ధతి. దేవుని కొరకు దేవుడు తమకు అప్పగించిన పనులను చేయటానికి లోబడిన వారు ప్రకృతి. ఇప్పుడు యేసు, మానవుడు పుట్టకముందు ఆరంభమైన ఈ ప్రకృతి, ధర్మం, క్రమం ఈవేళ వరకు జరుగుతూనే ఉంది కదండి. అవి తప్పవండి, అవి తప్పవు. మనుష్యుడు దారి మళ్ళిస్తున్నాడే తప్ప, మనుష్యుడు పాడు చేసుకుంటున్నాడే తప్ప, ప్రకృతి ఎప్పుడు కూడా దేవుని ధర్మాన్ని అతిక్రమించదు. మనుషులు చేసిన పొరపాట్ల వలన ప్రకృతి ధర్మాన్ని తప్పుతుంది, దేవుడు వలన కాదు. అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలీలు తర్వాత వాళ్ళ గోత్రాల్లోంచి వచ్చిన యేసుస్వామి లోకానికి రక్షకుడు, చక్రవర్తి. ఇప్పటి వరకు ఆయనే, యుగ సమాప్తి వరకు ఆయనే రాజ్యాన్ని ఏలుతాడు, ప్రపంచాన్ని ఏలుతున్నాడండి ఆయన.
ఆ ఏలిన వారిలో ఉన్న మనమేనండి. ఆ ఏలిన వారిలో మనం కూడా ఉన్నాం. మనం ఏలబడుతున్నాం. మీరు దేవుని రాజ్యం, మనము దేవుని రాజ్యం. యేసు రాకముందు నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థించారు మన పూర్వీకులు. యేసు రాకముందు ప్రారంభ శతాబ్దంలో మన పూర్వీకులు ప్రార్థన చేశారు నీ రాజ్యం వచ్చుగాక అని. రాజు వచ్చాడు శిలువ మరణంతో రాజ్యం వచ్చింది. ఇప్పుడు రాజ్యపాలన సాగుతుంది. ఎంతవరకు? లోకాంతం వరకు. ఇక విశ్వవిద్యాలయం, ఈ విశ్వవిద్యాలయం ఎంతో చిన్నదిగా ప్రారంభించాం. చాలా చిన్నది, పూరే గుడిస. పూరిగుడుసుతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం ఈరోజు ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోయింది. దీన్ని ఇలాగే కాపాడమని నా పిల్లలైన వారందరితోనే చెప్తాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మా డాడీ ఎలా అయితే ఈ కార్యక్రమాలను జరిగించి నిలబెట్టాడో విశ్వవిద్యాలయాన్ని, రాజ్యాన్ని, ఎంతోమందికి దేవుని మహాజ్ఞానాన్ని నేర్పించే నిలయం, ఆలయం, విశ్వవిద్యాలయం, మన యూనివర్సిటీ ఇంకా గొప్పదైపోద్ది. మరి 3-4 తరాలు గడిస్తే మీ పిల్లల పిల్లల పిల్లలు వాళ్ళు ఏలికలుగా దీన్ని నడిపించాలి. వాళ్ళే పాలకులు అవ్వాలి. అలా మీ పిల్లలు మీరు చెయ్యాలి. అందుకే మన పిల్లల్ని ఈరోజు మనం చాలా జాగ్రత్తగా పెంచుతున్నాం దేవునిలో, దేవుని కొరకు బ్రతకాలని. మన తదనంతరం వాళ్ళు దాన్ని కొనసాగించాలని. ఎన్నో కూలిపోతాయి, ఎన్నో రాజవంశాలు వచ్చాయి, కూలిపోయాయి. ఎందరో చక్రవర్తులు వచ్చారు, కూలిపోయారు, వెళ్ళిపోయారు. వాళ్ళ అధికారాలు, వాళ్ళ పరిపాలనలు, వాళ్ళ కోటలు, వాళ్ళ సింహాసనాలు కదిలిపోయాయి, లేవు. చెప్పుకోవటానికే అవి, చెప్పుకోవటానికి ఒక చరిత్ర పెట్టుకొని పోయిందంతే అది. ఈరోజు నెబుకద్నెజర్ సామ్రాజ్యం లేదు, మాదీయ పార్సీకుల సామ్రాజ్యము లేదు, తరువాత వచ్చిన గ్రీకు సామ్రాజ్యము లేదు, ఆ తరువాత వచ్చిన రోమా సామ్రాజ్యము లేదు, ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ సామ్రాజ్యము లేదు. ప్రపంచం అంతా ఇంకిపోయాయి ఒక్క క్రీస్తు సామ్రాజ్యం తప్ప. అందుకే ప్రపంచంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, నమ్మినా నమ్మకపోయినా అని ఆ దేశాలలో ఉన్నవారు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. మేము క్రైస్తవులం, మాకు భక్తున్నా లేకపోయినా, మేము దేవుని పూజించినా పూజించకపోయినా, మేము దేవుని కొరకు బ్రతికినా బ్రతకపోయినా మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. క్రీస్తు సామ్రాజ్యం ఉంది ప్రపంచం అంతా, అన్ని దేశాలలో. అలాగే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఉండాలి. అలా ఉండాలి అంటే మనం మన దేవునితో సమాధాన స్థితి పొంది ఉండాలి. దావీదుకు మాట ఇచ్చాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. దావీదుకి ఇచ్చిన సర్టిఫికెట్ మీకు తెలుసు కదా. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. నా ఉద్దేశాలన్నీ, నా మనసులో ఉద్దేశం దావీదు నెరవేర్చేవాడు. మన సంఘంలో ఒక ఆడబిడ్డ ఉంది.
ఆమె మిగిలిన ఆడబిడ్డలతో అంటుంటది, డాడీ నా మనసులో ఉన్నది ఎలా చెప్పగలుగుతున్నారు బయటికి అంటది. వాళ్ళతో నీ భక్తి, నీ ప్రేమ, నీ అమాయకత్వం, నీ బెస్ట్ క్యారెక్టర్, నీ మంచితనం కనబడుతుంటుంది. అదే యెషయా గ్రంథంలో చెప్తాడు, వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును. యెషయా గ్రంథం 3:9 వారి ముఖ లక్షణము. ఏమండి, కొంతమంది ముఖాలు చూడగానే చెప్పియొచ్చండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును. దీనిని విశ్వకవి విశ్వకవి ప్రపంచాన్ని ఏలిన బ్రిటిష్ సామ్రాజ్యంలో పుట్టినవాడు షేక్స్పియర్, ఆయన చెప్పాడు, ఇది కాపీ చేసే, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. అది షేక్స్పియర్ది ఓనది కాదు. అది షేక్స్పియర్ బుర్రలో పుట్టింది కాదు. అది బైబిల్ చదువుతుంటే యెషయా గ్రంథం 3:9 ఇది కనబడగానే, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని ప్రపంచానికి చెప్పగానే అబ్బబ్బబ్బబ్బబ్బా అంది ప్రపంచం అంతా. ఎంత సూక్తి చెప్పేశాడు, ఎంత గొప్ప సంగతి చెప్పాడు షేక్స్పియర్ అని. కానీ దేవుడు చెప్పిన మాట అది. దావీదు, నా ఇష్టానుసారుడు అయిన మనుష్యుడు అయ్యా నువ్వు, నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తున్నావు నువ్వు, నేను చెప్పకపోయినా. ఇస్రాయేలీలను అలా చూస్తున్నాడు దేవుడు. ఫిలిస్తీన్లతో యుద్ధం చేసే కాలంలో పరలోకం ఉందన్న తండ్రి ఇస్రాయేలీలని చూస్తూ ఉంటాడు. ఆయన అందరినీ చూస్తుంటాడు, మనల్ని చూస్తుంటాడండి. తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లల్ని ఏం చేస్తారు ఇంటికి రాగానే అలా చూస్తుంటారు. వాడు అన్నం తిన్నప్పుడు కానీ, వాడు చదువుకున్నప్పుడు కానీ, వాడు బడికి వెళ్ళినప్పుడు కానీ, బడి నుంచి వచ్చినప్పుడు కానీ, వాడు పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. ఎందుకంటే మన పిల్లలు మనం చూసుకుంటాం. భార్యతో చెప్తాడు, అంతా నీలాగే ఉన్నాడు అమ్మాయి వాడు అంటాం. మన పిల్లల గురించి మనం ఎలా మాట్లాడుకుంటాం, లేదు లేదండి ఆ కాళ్ళు మాత్రం మీవేనండి అంటది ఆవిడే. మీ పిల్లలు కదా, మరి మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? దేవుడు కూడా తన ప్రియమైన పిల్లల్ని అలా చూస్తూనే ఉంటాడండి. నమ్ముతారా మీరు? అలా చూడాలి అంటే అలా చూసేటట్టుగా మీరు తెచ్చుకోండి దారిలోకి ఆయన్ని. దావీదు ఎలా తెచ్చుకున్నాడో చెప్తాను ఇప్పుడు మీకు. ప్యాలెస్లో ఉన్నాడు దావీదు రాణులతో, పిల్లలతో, ఇశ్రాయేలీలో ఉన్నారు చోటు దేశంలో. వాళ్ళ మధ్య ఒక టెంటు సామియానా, ఆ టెంటులో ప్రత్యక్ష గుడారం, అక్కడ పెట్టాడు దేవుడిని గుడారం. దేవుడిని ఎక్కడ పెట్టాడు? టెంట్లో పెట్టాడు, ప్రజల మధ్య పెట్టాడు. తను ఎక్కడున్నాడు? కోటలో ఉన్నాడు. అలా చూస్తూ మేకలు గొర్రెలు మేపుకునేవాడిని నేను, ఒక ఆఫ్టర్ ఆల్ గాడిని, నన్ను రాజు చేశాడు,
ఒక గొర్రెలు మేపుకునేవాడిని తీసుకొచ్చి మనుషులు ఏలు రాజువయ్యా రాజు రాజుగా నన్ను మార్చిన నా దేవుడు నేనేమో గొర్రెలు మేపుకునేవాడిని కోటలో ఉండటమేంటి నా దేవుడేమో గుడారంలో ఉండటమేంటి ప్రవక్త అయిన నాతాన్ని పిలిపించాడు నాతాను నాకు చాలా బాధగా ఉందయ్యా దేవుని కొరకు బంగారు దేవాలయం కట్టించాలి నేను సున్నంతో సిమెంటుతో రాళ్ళతో కట్టుకున్న కోటరి ఇవన్నీ కానీ నన్ను పుట్టించిన నా దేవుడు నన్ను రాజును చేసిన నా దేవుడు బంగార ఖచ్చితమైన దేవాలయంలో కూర్చోవాలి నా దేవుడు అంటే ఈ మాట దావీదు నోట బయటకు వచ్చేసరికి దేవుడే అనుకున్నాడు చెప్పండి చూసావా నా మనసులో ఉన్నది చెప్పాడు చూసావా నా మనసులో ఉన్నది చెప్పాడు అంటే దేవుడు అనుకుంటున్నాడు అప్పటికే దావీదు నా గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు కోటలో ఉన్నాడు కదా నన్నేమను మర్చిపోయాడా తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిన తర్వాత భార్య పిల్లలు ఉన్న తర్వాత కొడుక్కి వాడు మార్కెట్ నుంచి వచ్చినప్పుడు ముసలోళ్ళు ముందు చూస్తారు కొడుకు వాళ్ళ కోసం ఏం తెస్తున్నాడని అంతేనా పొరపాటున ముందు వాళ్ళ చేతిలో ఏమైనా పెట్టకుండా నువ్వు లోపలికి వెళ్ళి భార్య చేతిలో పెట్టావా అంతే సనుగుడు ప్రారంభమవుతుంది 9 నెలలు మోసి వాడిని కని ఇంత గొప్పవాడిని చేస్తే మమ్మల్ని పట్టించుకోకుండా ఇంకెందుకు ఇంక దానికి దానికి ఫుల్ స్టాప్ ఉండదండి ఇంకా అన్ని భాషల్లోకి తర్జుమా చేస్తారు పరలోకపు తండ్రి ఎంతేనర్రా మన తల్లిదండ్రులే కాదు పరలోకపు తండ్రి కూడా అలాంటి వాడు ఆ మనసే ఈ తల్లిదండ్రులకు వచ్చింది అది దేవుని మనస్సు అది చూసావా దావీదు దావీదు చూసావా నా గురించి ఆలోచించాడు నేను అనుకున్నదే దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను అపొస్తల కార్యాలు 13:22 అపొస్తల కార్యాలు 13:22 తరువాత సౌలును తొలగించి దావీదుని ఇశ్రాయేలీలకు రాజులుగా చేసి మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని నేను కనుగొన్నాను ఎప్పుడు కనుగొన్నానో తెలుసా ఇప్పుడు కాదు గొర్రెలు నేను తోలుకెళ్తున్నప్పటి నుంచి చూస్తున్నాను దావీదుని దేవుడు మిమ్మల్ని ఎప్పటి నుంచి చూస్తాడో తెలుసుకోండి మీరు దేవుడు మమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడ్డు పెద్ద అయిపోయి చూస్తాడు అనుకుంటున్నారేమో చిన్నప్పటి నుంచి గర్భములో ఉండగానే నా కన్నులు నిన్ను నువ్వు కడుపులో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాడు ఆయన నువ్వు కళ్ళు తెరిచినా కళ్ళు కనబడని స్థితికి వచ్చినప్పటికీ దేవుడిని చూడవు నువ్వు గర్భంలో ఉన్నప్పుడు చూశాడు దావీదుని చూస్తున్నాడు గొర్రెలు మేపుతున్నాడు సితారా పట్టుకొని దేవుని పాటలే వాయిస్తున్నాడు కీర్తనలు దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ ఒక్కట కూడా వదలలేదు మరి దేవుడు ఎన్నో ఉద్దేశాలు మీ మీద పెట్టుకొని ఈ భూమి మీద మీ తల్లిదండ్రుల గర్భాల్లో కూడా మిమ్మల్ని పుట్టించిన తర్వాత ఆ ఉద్దేశాలన్నీ మీకేమైనా గుర్తున్నాయా అందుకే ఈ బైబిల్ అన్నీ విప్పి చెప్తానండి ఇవన్నీ దేవుని ఉద్దేశాలు మీరు చేయవలసినవి ఇవన్నీ అని
ఆ జాన్సన్ గారు ఉన్నాడు కదండి, వాడికి హార్ట్ ఆపరేషన్ అయింది. ఇప్పుడు వచ్చి కూర్చొని క్యాబిన్లో బైబిల్ చదివేస్తానంటున్నాడు. వద్దు. కానీ వాడిలో నాకు నచ్చనిది ఒకటి ఉందండి, వాడిలో నాకు నచ్చనిది కన్న తల్లిని కానీ కన్న తండ్రిని కానీ తోడబుట్టిన దాన్ని కానీ గౌరవించటండి. వాడు వాళ్ళ అమ్మను అన్నం తినిపించనివ్వడు, వాళ్ళ నాన్నతో ప్రేమగా మాట్లాడడు. ఏంటో వాడికి ఆ ద్వేషపూరితమైనటువంటి చిన్ననాటి నుంచి వాడిలో, మరి ఎవరు పెట్టేశారో తెలియదు వాడి బుర్రలో, అది ఒక బ్యాడ్ ఇంప్రెషను కన్నవాళ్ళ మీద వాడికి పెట్టారు. వాడికి మొన్న ఒక వాక్యం చెప్పాను హాస్పిటల్ నుంచి రాగానే, అరే నువ్వు గుండె ఆపరేషన్ అయ్యి మరలా నీ ప్రాణం నీకు వచ్చి ఎందుకు వచ్చావో తెలుసా, ఈ మాట వినడానికేనరా, నీవు దీర్ఘాయుష్యమంతుడుగా భూమి మీద ఉండాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని ఇశ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన మాటరా అన్నాను. వాడు మారతాడు అనుకుంటున్నానండి ఇప్పుడు ఈ మాటకి. వాడు మారతాడు అనుకుంటున్నాను. యేసు తన తల్లిని తండ్రిని తోబుట్టువుల్నే ప్రేమించాడు. నేను నా తల్లిని నా తండ్రిని తోబుట్టువుల్నే ప్రేమించాను, ప్రేమించాలి. మీ తల్లి నీ తండ్రి, నువ్వు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో డైరెక్టర్ గారికి పిఏగా ఎన్నికయ్యావు అంటే కారణం మీ అమ్మా నాన్నలు పెట్టిన భిక్ష. వాళ్ళు దేవునిలో ఉన్నారు కనుక నిన్ను దేవునిలో పెంచాలనే ఒక మంచి ఆలోచన సమూయేలు తల్లిదండ్రులకు ఎలా వచ్చిందో, తల్లికి ఎలాగొచ్చిందో, అలా నీ తల్లికి నీ తండ్రికి వచ్చిందిరా నా దగ్గర పెట్టాలని. సమూయేలు ఎంత గొప్పవాడయ్యాడో నువ్వు కూడా అంత గొప్పవాడిగా ఈరోజు అవుతున్నావు. దావీదును ప్రేమించాడు దేవుడు. తర్వాత సొలొమోనుకు చెప్పింది తల్లి, నాన్న మీ నాన్న ఇంత గొప్పవాడు కావటానికి కారణం దేవుడురా, నువ్వు జాగ్రత్త. పుట్టినప్పటి నుంచి ఆడవాళ్ళ గురించే చెప్పింది ఆవిడే సొలొమోనుకి. నీ బలమును స్త్రీలకు ఇయ్యొద్దు. చివరికి సొలొమోను ఆడవాళ్ళకి అంకితం అయిపోయాడు. దావీదుకి ఇచ్చిన మాటను బట్టి దేవుడు సొలొమోను ఎంత ఘోరంగా ప్రవర్తించినా 40 సంవత్సరాలు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదుకి ఇచ్చిన మాట. ఇక సొలొమోను గర్భాన పుట్టిన రెహబాము ఇశ్రాయేల దేశం ముక్కలైపోయింది, మూడో తరానికే ముక్కలైపోయింది. ఎందుకు? సొలొమోను సరిగా పెంచలేదు రెహబాముని. నేనదే చెప్తున్నాను నా పిల్లలందరికీ, మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. వాళ్ళు వాళ్ళ పిల్లలను బాగా పెంచాలి, వాళ్ళు వాళ్ళ పిల్లలను బాగా పెంచాలి. ఇది దేవుడు చెప్పిన మాట, 100ల సార్లు చెప్పాడు బైబిల్లో. పిల్లలను మీ పిల్లల 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 పిల్లలు నేర్పించండి ఈ హితోపదేశాన్ని. ఈరోజు సామ్రాజ్యం
ఆఖరి క్షణాల్లో యూనివర్సిటీని కూల్చాలనుకున్నారు. ఆఖరి గడియలయ్యి పేపర్లో న్యూస్ వచ్చింది. ఏమని? సెంట్రల్ గవర్నమెంట్లో ఒక వింగ్ ఉంటుంది ఢిల్లీలో. ఆ వింగు యూనివర్సిటీస్ గ్రాంట్ కమిషన్, యూజీసీ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ వాళ్ళ అండర్లో ఉంటాయి. మన విశ్వవిద్యాలయాన్ని ఫేక్, అబద్ధమైంది అని రాయాలని రాయకుండా పోయారు వార్తల్లో. వ్రాయాలని వ్రాయకుండా పోయారు. కానీ మన మీద ఉన్న శత్రువులు ఏదో ఒక పేపర్లో రాయించారు. కానీ వాళ్ళు రాయలేదు, యూజీసీ వాళ్ళు రాయలేదు, ఫేక్ యూనివర్సిటీ అని రాయలేకపోయారు వాళ్ళు. కానీ ఈరోజు ఏ ఆఖరి క్షణాల్లో మనం ఏ పతనానికి తోయాలనుకున్నారో అదే క్షణం నుంచి అదే వేగంతో మళ్ళీ మనం పైకి వచ్చేసాం. ఈరోజు మన యూనివర్సిటీ, మన ఇంటర్నేషనల్ యూనివర్సిటీ యూజీసీ సారథ్యంలో ఉంది. ఇండియాలో ఉన్న విశ్వవిద్యాలయాలలో ఒకటిగా చేర్చుకున్నారు. వెంటనే అమెరికాలో మిచిగాన్లో మనల్ని గుర్తించి మనకు ఒక సర్టిఫికెట్ పంపించారు వాళ్ళు, మన యూనివర్సిటీని గుర్తించినట్టు. చూసారు ఎంత తొందరగా ఎదుగుతున్నావు మనం. యేసును చంపాలనుకున్నారు కానీ మూడో రోజే లేచిపోతాడనే సంగతి వాళ్ళకి తెలీదు. మన విశ్వవిద్యాలయం అలాంటిదే. కనుక దేవుని పిల్లలారా, నా పిల్లలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము, గర్వపడుతున్నాము. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు మనం మన కళ్ళారా మన జీవితాలలో మనం అనుభవిస్తున్నాం. ఈరోజు అనుభవిస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి తండ్రితో పొంది ఉన్నాము. అందుకే మనల్ని ఎవ్వరేం చేయలేరండి. యేసును ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆయన రాజ్యాన్ని ఎవ్వరూ కూలదొయ్యలేరు. కూలదొయ్యాలనుకునే సామ్రాజ్యాలు కూలిపోయాయి, కూలదొయ్యాలనుకున్న మానవ వంశాలు కూలిపోయాయి. ఈరోజు మన భారతదేశంలో క్రైస్తవ్యాన్ని కూలదొయ్యాలనుకునే వాళ్ళు కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే దీన్ని ఎవరు కూల్చలేరు. ఆయన వేస్తే ఎవరు తీయలేరు, ఆయన తీస్తే ఎవరు వెయ్యలేరు. అదొక్క దేవుని చేతిలో ఉంది.